రబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయండి భయ్య కల్కీ మూవీ నిన్నటితో ఆఫీషియల్గా వెయ్యి కోట్లు మార్క్ అనేది దాటిస్తుంది శిఖరాన్ని టచ్ చేసింది భయ్య మరి నేనైతే ట్రేడ్ ట్రాకర్స్ గురించి హ్యాటర్స్ గురించి మాట్లాడలేదు వాళ్ళైతే ఒక వంద కోట్లు నూట యాభై కోట్లు తక్కువే చెప్తారు నేను ప్రొడ్యూసర్స్ యొక్క ఫిగర్ గురించి మాట్లాడుతున్నాను మరి ఈ విధంగా ఇండియాలో వెయ్యి కోట్లు రెండు సినిమాలు ఉన్న హీరో అంటే రబల్ స్టార్ ప్రభాస్ భయ్యా ఇక వెయ్యి కోట్లు రెండు సార్లు కొట్టిన హీరో షారుఖ్ ఖాన్ ఉన్నాడు కదా బాలీవుడ్లో అని అందరూ అంటారు కానీ షారుఖ్ ఖాన్ వెయ్యి కోట్లు ఒక్క మూవీతో కొట్టాడు భయ్య అది జవాన్తో పఠాన్ వెయ్యి కోట్లు మార్క్ అయితే దాటలేదు అది హ్యాటర్సే ట్రేడ్ ట్రాకర్సే చెప్తున్నారు ఎలాగంటే భయ్య పఠాన్ మూవీ వెయ్యి యాభై కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ రిలీజ్ చేశారు కానీ ఈ ట్రేడ్ ట్రాకర్స్ హ్యాటర్స్ని బట్టి ఒక వంద కోట్లు తగ్గిస్తే అది తొమ్మిది వందల యాభై కోట్లు మాత్రమే రాబట్టింది జవాన్ అయితే పదకొండు వందల యాభై అంటున్నారు కాబట్టి ఒక వంద కోట్లు తీసిన వెయ్యి యాభై కోట్లతో వెయ్యి కోట్లు అయితే దాటింది కానీ పాటాన్ దాటలేదు పైగా అవన్నీ కార్పొరేట్ బుకింగ్స్ భయ అంటే వాళ్ళ డబ్బులతోటే బుకింగ్స్ అనేవి చేసేసి హౌస్ఫుల్ అయిపోతున్నాయనే విధంగా క్రియేట్ చేసి కలెక్షన్స్ ఎక్కువ చూపిస్తారనమాట అంతే తప్ప పాటానికి వెయ్యి కోట్ల మార్క్ అయితే దాటలేదు మరి ఇండియాలో వెయ్యి కోట్లు రెండు సార్లు కొట్టిందంటే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది భయ వెయ్యి కోట్ల మార్క్ అయితే దాటేసింది మరి దీనిపై మీ ఉద్దేశం అయితే కింద కామెంట్ చేయండి